हाई फ्रेंड्स वेलकम टू तेलुगु टेक वर्ल्ड यूट्यूब चैनल ना पेरु रजाक फ्रेंड्स ई रोज़ु नेनु मन स्मार्ट फोन्स कोसम ओक मूडु इंट्रेस्टिंग गैजेट्स नेवी तीसुकोच्चानु। प्रति गैजेट मनकु तक्कुव बడ్జెట్ लो मंची गैजेट्स ए కానీ ఇక నుంచి మీరు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉండండి। ఏవైనా తక్కువ బడ్జెట్లో మంచి మంచి గ్యాడ్జెట్స్ కనుక మీరు చూశారనుకోండి వాటి యొక్క లింక్స్ అనేవి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉండండి। సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది। నా ఇన్స్టాగ్రామ్లో నా అకౌంట్ని ఫాలో అవుతూ అక్కడ నుంచి నాకు మెసేజ్ చేస్తూ ఉండండి ఆ లింక్స్ అనేవి। సో వాటిని కొని సో జెన్యూన్ రివ్యూ అనేది నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను। అంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో అది మంచిదా కాదా అనేది వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తెలియని వాళ్ళకు కూడా తెలిసే విధంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను। వీలైనంత వరకు నా వీడియోస్ని కూడా షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి। ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి కంపల్సరీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి। సో లేట్ చేయకుండా ఈ మూడు గ్యాడ్జెట్స్ ఏంటి, ఎలా మనకు యూజ్ అవుతాయి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం। అయితే ఇందులో నేను మొట్టమొదటిగా చెప్పబోయే గ్యాడ్జెట్ పేరు వచ్చేసి 3D VR గ్లాసెస్। 360 degrees వీడియోస్ని చూడడానికి మనం చాలా వరకు 2000-5000 రూపీస్ వరకు ఇన్వెస్ట్ చేసి వీఆర్ హెడ్సెట్స్ అనేవి కొంటూ ఉంటాం। ఇది జస్ట్ మనకు 200 రూపీస్కి అమెజాన్లో లభిస్తుంది। దీని యొక్క లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలనుకుంటే అక్కడ నుంచి తెప్పించుకోవచ్చు। చాలా సింపుల్ ప్యాకేజ్ ఇది, మనకు చాలా చిన్నగా ఉంటుంది। పైన మనకు 3D VR గ్లాసెస్ అని ఉంటుంది। ఇక్కడ చూసినట్లయితే మనకు ఎలా యూజ్ చేయాలని ఒక పిక్చర్ అయితే బాక్స్ మీద ఉంటుంది। బాక్స్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే దీని టోటల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేసి అయితే ఉంటుంది। ముందుగా అయితే మనం బాక్స్ ఓపెన్ చేసి ఇందులో మనకు ఈ కంటెంట్ ఎలా ఉంటుందనేది చూద్దాం। సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకు ఒక చిన్న స్టాండ్ ఉంటుంది। సో దీన్ని మనం ఆ VR గ్లాస్కి సెట్ చేయాల్సి ఉంటుంది। సో దీని తర్వాత మనకు 3D VR గ్లాసెస్ అయితే ఈ విధంగా చాలా సింపుల్గా టోటల్గా ప్లాస్టిక్తో మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే ఉంటాయి। సో వీటిని ఎలా యూజ్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు। చాలా సింపుల్గా వీటిని మనం యూజ్ చేయొచ్చు। ఇక్కడ మీరే చూడొచ్చు VR గ్లాసెస్ అని మనకు ఫ్రంట్ సైడ్ ఉంటుంది। సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చాలా సింపుల్గా బ్యాక్ సైడ్ ఈ స్టాండ్ని ఈ విధంగా మనం గట్టిగా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది। సో వన్స్ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే వీటిని మొట్టమొదటిగా ఒక స్టాండ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు। ఇక్కడ మీరే చూడొచ్చు మొబైల్ని ఒక స్టాండ్ లాగా, అంటే మొబైల్ని నిలబెట్టి మనం వీడియోస్, ఆడియోస్ వినడానికి కూడా ఈ VR గ్లాసెస్ని ఇలాగ యూజ్ చేయొచ్చు। లేదంటే ఇదే VR గ్లాసెస్ ఏవైతే ఉంటాయో సో వీటిని సింపుల్గా మనం మొబైల్లో 360 degrees వీడియోస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసి వీడియోస్ అనేవి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరే చూడొచ్చు వీడియోస్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి। సో దీని తర్వాత చాలా సింపుల్గా మనం ఈ 3D గ్లాసెస్కి సెట్ చేసేసి మనం చేత్తో మన ఫేస్ దగ్గర, అంటే మన ఐస్ ఏవైతే ఉంటాయో సో వాటి దగ్గర పెట్టేసి ఈ విధంగా ఆ వీడియోస్ అనేవి మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట। సో ఈ విధంగా మీరు ఎన్ని వీడియోస్ అయినా చూడొచ్చు, మీకు పెద్దగా అయితే ప్రాబ్లం అయితే ఉండదు। అయితే ఇలాగ మీరు 200 రూపీస్కే ఈ VR గ్లాసెస్ అనేవి యూజ్ చేసి 360 degrees వీడియోస్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట। సో నాకు తెలిసినంత వరకు ఇంట్రెస్టింగ్ గ్యాడెట్ అని అనుకుంటున్నాను। మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇక నెక్స్ట్ గ్యాడెట్ విషయానికి వచ్చినట్లయితే ఇదొక ఇయర్ ఫోన్ సెట్, ఫిలిప్స్ నుంచి మనకు రావడం అయితే జరిగింది। దీని ప్రైస్ మనకు అరౌండ్ 350 రూపీస్ ఉంటుంది। బేస్ కానివ్వండి, సౌండ్ క్వాలిటీ కానివ్వండి, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కానివ్వండి, టోటల్గా బిల్డ్ క్వాలిటీతో సహా సూపర్బ్ అని చెప్పొచ్చు। నేను దాదాపుగా 2 daysగా ఈ ఇయర్ ఫోన్స్ని అయితే యూజ్ చేస్తున్నాను। సో బాక్స్ మీద అయితే దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయడం అయితే జరిగింది। 3.5mm జాక్ ఉంటుంది, ఇంకా అలాగే క్లియర్ వాయిస్, సౌండ్ కానివ్వండి, బేస్ కానివ్వండి, సూపర్బ్ అని చెప్పొచ్చు। అయితే ముందుగా అయితే మనం బాక్స్ అనేది ఓపెన్ చేసి ఇందులో మనకు ఏమేమి కంటెంట్ ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం। సో బాక్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఒక యూజర్ మాన్యువల్ అనేది ఉంటుంది। సో దీని తర్వాత ఇందులో మనకు కొన్ని ఇయర్ టిప్స్ అనేవి ఉంటాయి। సో సైజ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట। ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు బాక్స్లో ఇయర్ ఫోన్స్ టోటల్గా ప్లాస్టిక్తో, సిలికాన్ ఇయర్ టిప్స్తో రావడం అయితే జరుగుతుంది। టోటల్గా మనకు నార్మల్ ప్లాస్టిక్ అని చెప్పొచ్చు। బిల్డ్ క్వాలిటీ మరీ అంత హెవీగా అయితే అనుకోకూడదు, 350 రూపీస్కి బెస్ట్ అని చెప్పొచ్చు। నాకు తెలిసి వీటికంటే మీ బేసిక్ ఇయర్ ఫోన్స్ అయితే బెస్ట్। ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే లింక్ వచ్చేసి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది। సో మీ బేసిక్ వీడియో కూడా చూడొచ్చు। సో ఇక్కడ చూసినట్లయితే మనకు టోటల్గా ప్లాస్టిక్తో రావడం జరుగుతుంది। కింది సైడ్లో మనకు ఒక మైక్, ఒక బటన్ అనేది ఉంటుంది। సో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, మీకు ఎక్కువగా డిస్టర్బెన్స్ అయితే ఉండదు। నేను కూడా మాట్లాడైతే చూశాను, నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే లేదు। సో దీని తర్వాత కనుక చూసుకున్నట్లయితే దీని బిల్డ్ క్వాలిటీ టోటల్గా మనకు వైర్ కూడా సూపర్బ్ అని చెప్పవచ్చు, చిక్కుపడే ఛాన్స్ కూడా అంతగా ఉండదు। సో దీని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు 3.5mm జాక్ ఉంటుంది। సో దీన్నే మనం మొబైల్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది। సో ఇక్కడ చూసినట్లయితే నేను నా ఇయర్ ఫోన్స్ అనేవి నా చెవిలో అవి ఇన్సర్ట్ చేసి చూశాను। సో నాకు కంఫర్ట్గా సెట్ కావడం అయితే జరిగింది। ఇక్కడ మీరే చూడొచ్చు, ఇక్కడ మనకు లాగినప్పుడు కింద ఊడిపడే ఛాన్స్ అయితే ఉండదు। ఒకవేళ మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా మీకు ఊడే ఛాన్స్ అయితే ఉండదు। ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ పరంగా, సౌండ్ క్వాలిటీ పరంగా 350 రూపీస్లో బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పాలి। దీని గురించి కూడా మీ ఒపీనియన్ ఏంటో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇక నెక్స్ట్ అలాగే నేను చెప్పబోయే గ్యాడ్జెట్ పేరు వచ్చేసి ఇది ఒక బ్లూటూత్ వైర్లెస్ హెడ్ हेडफोन 350 रुपीस की मन को अमेज़न लभिस्तुंदी। सो नेनु 3 डेज़ गा दीनी यूज़ चेस्तुन्नानु। सो चूद्दाम मुंदुगा अयिते मनम ई कवर अनेदी अंटे ई पैकेज अनेदी ओपेन चेसी चूद्दाम मनकि इंदुलो हेडफोन इंका दीनितो पाटु एमेम वस्तायो अनि। सो सिंपल गा मनम जिप अनेदी ओपेन चेसी इंदुलो नुंची हेडफोन्स अनेवी बयटिकि तीयोच्चु। सो जिप गनक ओपेन चेसी चूसिनट्लयिते इंदुलो मनकु हेडफोन्स दीनितो पाटुगा ओक USB केबल अनेदी रावडम जरुगुतुंदी। सो दीनी यूज़ चेसे मनम मन हेडफोन्स अनेदी चार्ज अनेदी చేయాల్సి ఉంటుంది। సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం ఈ హెడ్ ఫోన్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్లయితే టోటల్ గా మంచి బిల్డ్ క్వాలిటీ అని చెప్పాలి। 350 రూపాయస్ కి టోటల్ గా ప్లాస్టిక్ తో రావడం జరుగుతుంది। బ్యాక్ సైడ్ మనకు ఇయర్ ఫోన్ స్పీకర్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి। ఇంకా అలాగే మనకు ఇయర్ నుంచి జారి కింద పడిపోకుండా మనకు హ్యాంగర్స్ కూడా వస్తాయి। ఒకవేళ మీరు రన్నింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తూ ఉంటే అటువంటి వారికి బాగా యూజ్ అయ్యే హెడ్ ఫోన్స్ అనే చెప్పాలి। సో దీని తర్వాత కింద మనకు బ్యాటరీ, దాంతో పాటుగా ఇక్కడ మనకు పవర్ ఆఫ్ ఆన్ బటన్, ప్లస్ మైనస్ బటన్, ఇంకా అలాగే USB పోర్ట్ అనేది ఉంటుంది చార్జ్ చేయడానికి। సో ఇక్కడ మనం ప్లస్ బటన్ మైనస్ బటన్ అనేది ప్రెస్ చేసి వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు। అలాగే మిడిల్ బటన్ యూజ్ చేసి ఫోన్ అనేవి రిసీవ్ చేసుకోవచ్చు, కట్ చేయొచ్చు। సో ఇలాగ మనకు ఈ బటన్స్ అన్నీ యూజ్ అవుతాయి। ఇందులోనే మనకు ఇన్బిల్డ్గా మైక్ కూడా రావడం అయితే జరుగుతుంది। దీని తర్వాత ఇందులో మనకు ఫ్లాట్ సర్ఫేస్ వైర్తో వస్తుంది, మనకి ఎక్కడ చిక్కు పడే ఛాన్స్ అయితే ఉండదు, డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు। సో ఇప్పుడైతే మనం దీన్ని మన మొబైల్లో బ్లూటూత్ అనేది ఆన్ చేసి పేర్ చేద్దాం। సో దీనికోసం సింపుల్గా మిడిల్ బటన్ ఒక 2 సెకండ్స్ ప్రెస్ చేస్తే మనకు బ్లూ కలర్ ఇండికేటర్ అనేది వెలగడం జరుగుతుంది। సో దీని తర్వాత మనం బ్లూటూత్లో కనుక వెళ్ళినట్లయితే QC10S అనే మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేస్తే సింపుల్గా కనెక్ట్ అవుతుంది। సో దీని తర్వాత కనుక మనం చూసినట్లయితే దీన్ని యూజ్ చేసి మనం వాల్యూమ్ అనేది డిక్రీజ్ చేయొచ్చు లాంగ్ ప్రెస్ చేసి, అలాగే లాంగ్ ప్రెస్ చేస్తే మనకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది। అలాగే ఒకవేళ మనకు కాల్స్ వస్తే మిడిల్ బటన్ ప్రెస్ చేస్తే లిఫ్ట్ అవుతూ ఉంటుంది। అంతేకాకుండా మనం యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి, ఆడియో సాంగ్స్ కానివ్వండి ఎక్కువగా వినేవాళ్ళు ఉంటే సింపుల్గా సాంగ్స్ అనేవి చేంజ్ చేయాలంటే ప్లస్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మనకు నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది, మైనస్ బటన్ ప్రెస్ చేస్తే మనకు ప్రీవియస్ సాంగ్స్ అనేది ప్లే కావడం అయితే జరుగుతుంది। ఇలా మనం సాంగ్స్ అనేవి చేంజ్ చేయడానికి, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి కూడా ఈ బటన్స్ అనేవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి। ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ చూసినట్లయితే కంఫర్ట్ విషయం, సో చెవిలో మాత్రం చాలా అంటే చాలా కంఫర్ట్గా నాకు సెట్ కావడం అయితే జరిగింది। సో ఎక్కడ మనకు జారి కింద పడే ఛాన్స్ అయితే ఉండదు, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకు ఇయర్లో అయితే సెట్ అవుతుంది। కానీ నాకు నచ్చని విషయం ఏంటి అంటే దీని సౌండ్ క్వాలిటీ చాలా అంటే చాలా దారుణంగా ఉంది। సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు ఈ గ్యాడ్జెట్ని మాత్రం కొనొద్దు। సో నాకు తెలిసినంత వరకు ఈ గ్యాడ్జెట్ ఓన్లీ చూడడానికి తప్ప సాంగ్స్ పరంగా, క్వాలిటీ పరంగా అంటే ఆడియో క్వాలిటీ పరంగా అంతగా లేదు। సో దయచేసి ఈ హెడ్సెట్ మాత్రం మీరు కొనొద్దు। ఓవరాల్గా చెప్పాలంటే ఈ వీడియోలో నేను మీకు చాలా అంటే చాలా యూజ్ అయ్యే గ్యాడ్జెట్ గురించి చెప్పానని అనుకుంటున్నాను। ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి। మర్చిపోకుండా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి।